ప్రాణం ఉన్నదంతా ప్రాణం అంత లేదు, రూపం మటుకు మానవ రూపం కానీ మానవుడు కాకుండా అని ఒకరు చిక్క కింద పడినా కానీ ఆయనకు ఎన్నో హిరణ్యకశిప గుర్తునే ఉంటారు అన్నమాట. అప్పుడు తథాస్తనం బ్రహ్మగారు ఇచ్చేస్తారు అక్కడ. హిరణ్యకశిప సంహారం చేసినప్పుడు గట్టి మంత్రుడు అక్కడ చూడండి, గరుడ పీఠం టైప్ అక్కడ వరుసకు మన ముక్కు రేపల టైప్ గరుడాది అంటారు, ఇది వేదాది అంటారు. వేదావతి తప్పని చేస్తాం ఇక్కడ గరుడు పీఠం మీద. అప్పుడు గరుడు మంత్రుడు అంటారు నరసింహస్వామికి, ఆయన నువ్వు సంహరించు, ఒక్క చుక్క రక్తపు ఒక చుక్క డ్రాప్ పడకుండా నేను కాపాడతాను గట్టి మంత్రుడు అంటే. అప్పుడు నేను ఆ రెక్కలను కాపాడతాను నువ్వు సంహరించాను. అప్పుడు గరుడు పీఠం మీద కూర్చొని ఆయన హిరణ్యకశిప రెండు కాళ్ళు రెండు చేతులు పెట్టుకుంటాడు, రెండు చేతులు పట్టుకుంటాడు, రెండు చేతులు శంకు చక్ర, రెండు చేతి తీగు మారుస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ సమరం చేస్తాను. అప్పుడు నేనా ఇక్కడ నీకు మరణం వచ్చింది తప్పదు, నేను క్షమాపణ కాలు పట్టుకుంటే నేను కాలు పట్టుకున్నాను ఫైటింగ్ చేస్తాను. ఆయన హిరణ్యకశిప తీసుకొచ్చినప్పుడు అక్కడ పక్కన ఉంటాడు. ఉగ్రం వీరం మహాయుష్ఠం దునంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం ముత్యనమాట. మంగళ శాస్త్రం ప్రకారం శ్లోకం అనేది ఇక్కడ కనబడి ఉగ్రం అంటే స్తంభం చించుకొని చేయమాట, వీరం అంటే హిరణ్యకశిపు నరసింహస్వామి యుద్ధం ఫైట్ అనమాట, మహావిష్ణం అంటే సాక్షాత్ నరసింహస్వామిని సమరం చేస్తారు ఎవరు అంటే రాక్షసులు గురు శుక్రాచార్య అక్కడ సాక్షులు అనమాట. ఇది కృతయుగములు అంతా ఇదంతా కోట అనమాట. ఆ కోటలో ఇది గడప మాట, ఆ గడప మీద కూర్చొని హిరణ్యకశిపు సమరం చేస్తాం. జాక అంటే జ్వాలా నరసింహం అనమాట, నవనరసింహం మొదటి మూర్తి. ఎవరికైనా పెళ్లి గానంలో కానీ మన ఇంట్లో భయం కానీ భోజనం కావాలని ఏదన్నా కానీ స్వామికి అర్చన కానీ విషయం తెలుసుకుంటే ఇవన్నీ తొలగిపోదని ఆచారపడతాను. ఇక్కడ ఒకటి అనుకున్నాం అనుకో 100% గ్యారంటీ, మరి 8 నెలలు మరి వచ్చి నవనరసింహ దర్శనం తీసుకెళ్ళాలి. 8 నెలల తర్వాత మీకు నెరవేర్చిన తర్వాత నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 8 నెలలు మీకు టైం అనమాట. వచ్చి మీకు నెరవేర్చిన తర్వాత వెంకటేశ్వరంటాం తిరుపతికి వెళ్తాం. స్వామి నా కష్టపరిస్థితులు ఉన్నాయి నాకు ఏదంటే నా ముడుపు నాకి నా ఒడ్డి నాకు ఇచ్చే ఇంక కోరిక నీకు వెళ్తాం. ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ చిన్నది చూడండి, ఇక్కడ అవనాసి తీర్థం అంట అనమాట. ఇక్కడ అవనాసి లేదు, ఇక్కడ దొందైతే ప్రకటన చేస్తున్నట్టు నరసింహం నుంచి ముందర ఒక చుక్క డ్రాస్ పట్టునే ఉంటాం అబ్జర్వ్ చేయడం. ఇక్కడ దొందైతే ఇంకొక కాళ్ళు నడుము చేసి పెట్టుకుని కాళ్ళు కాళ్ళు అడ్డం పెట్టుకుంటారు. అక్కడ పనిచేస్తాం నరసింహస్వామి ఆయన కోపం ఉంటాం చల్లగా నీళ్ళు పట్టిన ఉంటుంది. నేను వర్షాకాలంతో కడప వస్తాను నీళ్ళు పడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు చూడలేదు ఒక చుక్క పడితే ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు ఎండాకాలం రా ఎప్పుడన్నా రా. నమస్తే.